वेलकम टू शन्मुका टीवी न्यूज़। काकीनाडा रूरल मंडलम इंद्रपालम ग्राम पंचायती परिधि कृष्णुडि गुडि वद्द प्रजा व्यतिरेकंगा एर्पाटु चेसिन विद्युत ट्रांस्फार्मर ను తొలగించి పక్కనే ఉన్న పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కాకినాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు। ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం స్థానిక మహిళలు పాల్గొన్నారు। ట్రాన్స్ఫార్మర్ ఈ వీధి మలుపు మొదట్లో పెట్టడం మూలంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది। తర్వాత స్కూల్ పిల్లలకు అదే మార్గం అండి। మూడు స్కూల్స్ ఉన్నాయండి। పిల్లలు ఉదయాన్నే ఆటోల్లో వెళ్ళాలన్న వందల మంది పిల్లలు అదే మార్గం గుండా వెళ్తారండి। దాని మూలంగా ఏమవుతుందంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలు జరుగుతాయి। ప్రమాదాలు జరుగుతున్నాయండి। ఇరుకైన రోడ్డు దాని మూలంగా పక్కనే షాప్ ఉన్నది। దాని మూలంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి। పిల్లలు కూడా మాకు నివాస స్థలాలు ఏర్పాటు చేయడం వల్న పిల్లలు ఎప్పుడు అక్కడ ఆడుకుంటాం మూలంగానో మాకు భయాందోళన కలుగుతున్నాయండి। పిల్లలకు ఏమన్నా ప్రాణాపాయం కలుగుతుందేమో అని మా భయం అండి। పక్కనే పంచాయతీ స్థలం నిరుపయోగంగా ఉందండి। ఎన్నిసార్లు ఇచ్చారండి మీరు అర్జీ? మూడు సార్లు అర్జీ పెట్టామండి। పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తొలగించమని మూడు సార్లు అర్జీ పెట్టడం జరిగిందండి। ఇబ్బందికరంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తొలగించి పక్కనే ఉన్న పంచాయతీ స్థలంలో వేయడం వలనండి। నేను గత నెల రోజుల నుండి నేను ఈ ప్రాంతానికి సంబంధించి వేళ్ళు ఎన్నో అర్జీలు పట్టుకుని వస్తున్నారండి కలెక్టర్ ఆఫీస్కి। నేను చూశాను, చూసి ఏంటమ్మా మీ ప్రాబ్లం అని అంటే ట్రాన్స్ఫార్మర్ కోసం చెప్పారు। నేను ఆ ప్రదేశానికి వెళ్ళడం చూడడం కూడా జరిగింది। జరిగిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ లోపల వీధిలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, విద్యార్థులందరూ అటే వస్తున్నారు। ట్రాన్స్ఫార్మర్ చూస్తే 30 అడుగులు రోడ్డుది, దాంట్లో 10 అడుగులు ఆల్రెడీ పోయిన దాంట్లో మిగిలిన దాంట్లో 5 అడుగులకి ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది। అదే మలుపులో పెట్టడం వల్ల ఆటోలన్నీ చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ప్రమాదాలు చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయని ఆ చుట్టుపక్కల అందరూ చెప్పారు। నెక్స్ట్ ఏంటంటే అది 63 kV వోల్టేజ్తో ఉన్న ట్రాన్స్ఫార్మర్, దాని చుట్టూ కూడా ఏమీ కాపుదల కూడా లేదు। పక్కనే షాప్ ఒకటి ఉంది, ఆ షాప్కి వెళ్ళి పిల్లలు బిస్కెట్లు అవి ఇవి కొనుక్కొని ఏదన్నా కొనుక్కొని అల్లరి చిల్లరగా అటు ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి। నెక్స్ట్ ఏంటంటే ప్రమాదాలు జరిగిన తర్వాత, షాక్ అయిన తర్వాత, ప్రాణ నష్టం జరిగిన తర్వాత అధికారులందరూ స్పందించి వెంటనే అక్కడికి వెళ్ళడం ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ని ఎలాగ అయితే అడుగుతున్నారో అదేవిధంగా ఇప్పుడు వెంటనే స్పందించి అధికారులు సబార్డినేట్స్ ద్వారా ఈ పని చేయించాలి। కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాణ నష్టం జరిగిన తర్వాత అదే ప్రదేశానికి వెళ్ళి ఇంత నష్టపరిహారం ఇస్తున్నాము అంటే తిరిగి ప్రాణం రాదు కాబట్టి ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి తక్షణమే ఆ ట్రాన్స్ఫార్మర్ ఆ ప్లేస్ నుండి తొలగించి పక్కనే ఉన్న పంచాయతీ స్థలాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి।